కాశ్మీర్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి స్వర్గం గుర్తొచ్చేస్తుంది. ఒకవేళ భూమి మీద ఎక్కడైనా స్వర్గం ఉందా అంటే అది కాశ్మీరే అని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు స్వర్గంలా పిలుచుకునే కాశ్మీర్ ని ఇప్పుడు నరకంలా మారిపోయింది. కాశ్మీర్ లోని యువత చేతిలో పెన్నుకు బదులుగా గన్నులు రాళ్లు ఉంటున్నాయి. దానికి ముఖ్య కారణం పాకిస్తాన్. ఆతంకవాదులు టెర్రరిస్టులు అనేవారు కాశ్మీర్ ని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఒకప్పుడు స్వర్గంలో ఉండి ఇప్పుడు నరకంలా కాశ్మీర్ ఎందుకు మారిందన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఒకప్పుడు ఎప్పుడైనా టెర్రరిస్టులు కాశ్మీర్ మీద అటాక్ చేసినప్పుడు ముందుగా రాజకీయ నాయకులు ఏదైనా ఆర్డర్ ని పాస్ చేయడానికి భయపడుతూ ఉంటారు. 1947 నుండి కాశ్మీర్ మాదంటే మాది అని ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటున్నాయి. కాశ్మీర్ కోసం పాకిస్తాన్ 3 సార్లు యుద్ధం జరిపింది. అయినా గాని 3 సార్లు పాకిస్తాన్ ఓడిపోయింది. 1961 పాకిస్తాన్ ఆర్మీని ఇండియా ఇస్లామాబాద్ వరకు తరిమి కొట్టింది. దాదాపు సగం పాకిస్తాన్ ని అప్పుడు కబ్జా చేసింది. కాశ్మీర్ లో ఉండే ముస్లింస్ అయినా నాన్ ముస్లింస్ అయినా గానీ ఇప్పుడు ఎంతో దుఃఖకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ కాశ్మీర్ గొడవలకి ముఖ్యమైన కారణం అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ అని చెప్తారు. 1947 అక్టోబర్ 22 పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ ని కబ్జా చేద్దాం అని బయలుదేరింది. అప్పుడు కాశ్మీర్ రాజా అయిన హరీష్ కింగ్ ఇండియన్ గవర్నమెంట్ ని హెల్ప్ అడిగాడు. విభజన తర్వాత కూడా కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. దాని కారణంగా కాశ్మీర్ లో రాజుల పాలన ఉండేది. అప్పుడు పాకిస్తాన్ సేన స్వతంత్ర రాజ్యమైన జమ్మూ కాశ్మీర్ ని ఆక్రమిద్దాం అనుకుంది. కానీ హరీష్ సింగ్ హిందూ కావడంతో పాకిస్తాన్ లో కాశ్మీర్ ని విలీనం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే ఇండియా హెల్ప్ అడిగాడు. అప్పుడు భారతదేశం ఒక కండిషన్ పెట్టింది. జమ్మూ కాశ్మీర్ ని ఇండియాలో కలిపితే అప్పుడు మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పింది. అప్పుడు దానికి హరీష్ సింగ్ ఒప్పుకున్నాడు. ఇక అప్పుడు ఇండియన్ ఆర్మీ జమ్మూకు బయలుదేరింది. ఇంకా అక్కడ నుండి పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల్లోనే జమ్మూలోని పాకిస్తాన్ సైన్యాన్ని మొత్తం ఇస్లామాబాద్ వరకు తరిమి కొట్టారు. పాకిస్తాన్ సైన్యాన్ని మొత్తానికి తరిమి కొడదామని ఇండియన్ ఆర్మీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ ప్రధానమంత్రి వారికి ఆర్డర్స్ ఇవ్వకుండా సంయుక్త రాష్ట్రాలతో మీటింగ్ పెట్టడం మంచిదనుకున్నాడు. నెహ్రూ చేసిన ఆ తప్పు వల్ల కాశ్మీర్ నుండి తమ యొక్క సైన్యాన్ని వెనక్కి రావాల్సి వచ్చింది. ఇండియన్ ఆర్మీ వెనక్కి వచ్చినట్లే పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి రాలేదు. ఇండియన్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోగానే పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ముందుకు వచ్చి జమ్మూని ఆక్రమించింది. పాకిస్తాన్ లోని కార్గిల్ ప్రాంతం వరకు వెళ్లిన తర్వాత ఇండియన్ ఆర్మీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. దాని కారణంగా ఇంకా కాశ్మీర్ కోసం పాకిస్తాన్ తో గొడవలు అవుతున్నాయి. చూసారు కదా స్వర్గంలో ఉండే కాశ్మీర్ నరకంలో ఏ విధంగా మారిందన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.